కడప జిల్లా మైలవరం మండలం దొమ్మరి నంద్యాల గ్రామంలో కరెంట్ సప్లై సరిగా లేక అవస్థలు పడుతున్నామని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 నెలల నుంచి హై వోల్టేజ్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను కోరినా పట్టించుకోలేదని 100 కేవీ ట్రాన్‌ఫార్మర్స్ మంజూరైనా కూడా ఏడిగి ఏయిల అంతర్గత విభేదాల వల్ల నిర్లక్ష్యం చేత ఇంతవరకు ట్రాన్‌ఫార్మర్స్ బిగించలేదని తద్వారా మేము ఉపాధి కోల్పోతున్నామని స్పందన ద్వారా కలెక్టర్కి ఫిర్యాదు చేశామన్నారు. త్వరగా న్యాయం చేసి ట్రాన్‌ఫార్మర్స్ బిగించి చేనేత కార్మికులను ఆదుకోవాలని వారు కోరారు. చేనేత కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మాది జమ్మలమడు తాలూకా మైలవరం మండలం దొమ్మనందాల గ్రామం. దొమ్మనందాల గ్రామంలో ఎక్కువ మంది చేనేత వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. ఈ లో వోల్టేజ్ కారణంగా మాకు మగ్గాలు రన్ కావడం కానీ ఫ్యాన్లు కానీ ఇతరత్రా మాకు కుటుంబానికి అవసరమయ్యే పనిముట్లు ఏవి పని చేయడం లేదు. మేము గత 9 నెలల నుంచి ఈ సమస్యను మేము ఎదుర్కొంటున్నాము. మేము ఎన్నోసార్లు స్పందనకు కానీ సంబంధిత అధికారులకు కానీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేయడం జరగడం వల్ల లాస్ట్ డిసెంబర్ నాడు మాకు 100 కేవీ ట్రాన్స్ఫారాలు 2 దొమ్మనందాల గ్రామానికి మంజూరు అయినాయి. ఏడీ గారు ఏఈ గారు నిర్లక్ష్య వైఖరి వల్ల వాళ్ళ అంతర్గత విభేదాలు వలన మాకు మంజూరైన ట్రాన్స్ఫారాలు తెచ్చి నిర్మించలేకపోతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పుడైనా కూడా కళ్ళు తెరిచి మా చేనేత కార్మికులకు జరుగుతున్న సమస్యను వాళ్ళ దృష్టిలో మనసులో తెచ్చుకొని మాకు వెంటనే ఈ ట్రాన్స్ఫారాలు మంజూరైనట్టు నిర్మించాలని మేము కోరుకుంటున్నాం.